ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంకు వచ్చిన మొత్తం నామినేషన్లు మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. అందులో వచ్చిన మొత్తం నామినేషన్లు 28. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలనలో ఆమోదించినవి 14, తిరస్కరించినవి 14. ఇందులో ప్రధాన పార్టీల నాయకులు నామినేషన్లు ఆమోదంలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాశం వెంకటేశ్వర్లు, బీజేపీ పార్టీ అభ్యర్థిగా పులి కృష్ణారెడ్డి, సిపిఐ పార్టీ అభ్యర్థిగా ఎంఎల్ నారాయణలు ఎన్నికల బరిలో నిలిచారు. వీరందరూ గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు. ఆమోదమైన మరో 9 అభ్యర్థులలో రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీల అభ్యర్థులు మరియు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. తిరస్కరణకు గురి అయిన అభ్యర్థులలో సైకం రామకృష్ణారెడ్డి ఎన్నికల నిబంధనల ప్రకారము అభ్యర్థి నామినేషన్ పత్రాలు లేనందున తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. సైకం రామకృష్ణారెడ్డి కనిగిరి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తిరిగి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించాలని ప్రచారం కూడా చేసి ఉన్నారు. ప్రస్తుతం సైకం రామకృష్ణారెడ్డి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు కనిగిరి నియోజకవర్గంలో ప్రచారమును విస్తృతం చేశారు. తమను గెలిపించాలని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు.